వైసీపీ కులదేవత శ్రీరెడ్డి జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు తనని వాడుకొని వదిలేశారని చెప్పి ఘోరమైనటువంటి ఆరోపణలు చేసింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చర్యలు తీసుకోబోతున్నాడు? నిజంగా ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద కేసులు పెడతారా, లేకపోతే శ్రీరెడ్డికి డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తారా? అసలు శ్రీరెడ్డి ఇలా ఎందుకు వ్యాఖ్యానించింది, ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, శ్రీరెడ్డి వైసీపీ కులదేవత అయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే శ్రీరెడ్డి లాంటి సిగ్గుమాలినటువంటి వ్యక్తిని వైసీపీ అధికారికంగా ప్రోత్సహించినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకులపైన, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిపైన, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిపైన కారు కూతలు కూసి నీచాతి నీచంగా మాట్లాడినటువంటి పనికిమాలినటువంటి శ్రీరెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయినప్పటికీ ఎట్టకేలకి శ్రీరెడ్డి ఒక్కరివట రిలీజ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు తనని వాడుకున్నారని, తననే కాదు వైసీపీకి పనిచేసేటువంటి అనేక మందికి పేమెంట్లు ఇవ్వట్లేదని చెప్పి నేరుగా చెప్పేసింది. గతంలోనే మనం చెప్పేశాం, వైసీపీకి ఉండేదంతా పేటీఎం బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి పెడిగ్రీ కోసం మరుగుతూ ఉంటారు అని చెప్పి. సరే, ఆ కోవలో జర్నలిస్టు సాయితో పాటు చివరికి మధ్య ప్రొఫెసర్ నాగేశ్వర దగ్గర చేరినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. అయితే చాలామందికి పేమెంట్ ఇస్తేనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడతా ఉంటారు. వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అడిగినటువంటి ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పరు. అదేవిధంగా ప్రజాస్వామ్య యుతంగా వాళ్ళు వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయరు. వాళ్ళకి తెలిసిందల్లా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బానిస పోలీసుల్ని అడ్డ పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసేటువంటి దౌర్భాగ్యం. అయితే శ్రీరెడ్డి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, గతంలో రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి చాలా నిచాత నిచ్చంగా మాట్లాడింది. విగ్గురాజు పెగ్గురాజు అది ఇదని చెప్పి, సరే నా విగ్గుతో నీకు వచ్చిన నష్టం ఏంది, నేనేసేటువంటి పెగ్గుతో నీకు వచ్చిన ఇబ్బంది ఏందని ఆయన అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదనుకో. ఇక లోకేష్ గారిని గురించి మాట్లాడింది, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఆయన పెళ్ళిళ్ళ గురించి ఆయన భార్యల గురించి నీచాత నీచంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. సరే ఆర్జీవి అనేటువంటి లుచ్చా పనికిమాలినటువంటి వాడు కూడా శ్రీరెడ్డికే తీసిపోడు, వాడు శ్రీరెడ్డి కంటే నీచమైనటువంటి వ్యక్తి. బట్ ఇప్పుడు వాడు కాదు సబ్జెక్టు, శ్రీరెడ్డి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడేటువంటి మాటలు నీ దాకా చేరాలి అని చెప్పింది. సరే శ్రీరెడ్డిని వాడుకుంది అంబటి రాంబాబు లేకపోతే అవంతి శ్రీనివాస అనేది మనకు అనవసరమైనటువంటి విషయం. బట్ నేనేమంటానంటే, ఒక మహిళ పైగా వైసీపీ కుల దేవత ఆవిడ, అటువంటి వ్యక్తి వచ్చి నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ నడిపేటువంటి విధానం మీద నేరుగా విమర్శలు చేసిందంటే, జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఇంకెవడన్నా ఉంటే ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి శ్రీరెడ్డికి ఇచ్చేసేవాడుగా నేరుగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పరిపాలన చేత కాదు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేసాడు, కేంద్రాన్ని అడిగేటువంటి పరిస్థితి లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే దాని గురించి కేంద్రాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. సరే శ్రీరెడ్డి లాంటి పనికిమాలినటువంటి వ్యక్తులకు పేమెంట్ ఇస్తూ ఉంటే, పేటీఎం డబ్బులు వస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు కారుకూతలకు వస్తారు, కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి, యువత భవిష్యత్తు గురించి ఏం మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అక్కర్లేదు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండరు. ఇట్టాగే ప్రముఖ మాజీ నటుడు అదే మోహన్ బాబు గారి గురించి కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే అతను కూడా గత ఎన్నికలకు ముందు వచ్చి చేసినటువంటి పెర్ఫార్మెన్సు అసలు నా బుద్ధితో నా భవిష్యత్తు, కానీ ఈ మధ్య కనిపిస్తే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తామనేటువంటి బాధతో అతను కూడా బయటకు రానటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. చివరికి వైసీపీకి ఎవరు దిక్కులేక అమెరికాలో వాడు ఒక పనికిమాలిన పెట్టుకొని వాడు ఒకడు ఉన్నాడు, మురుగుతూ ఉంటాడు. వాడి మీద కోర్టులే చర్యలు తీసుకోమన్నప్పటికీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా వదిలేస్తూ ఉన్నాయి. పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారో తెలియదు. సరే ఆ పరికమాల్లోడి ఉత్తరతో భవిష్యత్తులు తీరుద్దులే. కానీ అయితే శ్రీరెడ్డి, ఇక శ్రీరెడ్డి గురించి వస్తే, ఎప్పుడు కూడా తన బతుక్కి ఎప్పుడు రాజకీయంగా అంటే రాజకీయమే తెలియదు తనకు, తనకేం తెలుసు బొక్క తెలుసా. బట్ తన వైసీపీ కూడా దేవత అదొకటే తనకు తెలుసు. పైగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పనిచేసిందట. బట్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు సొంత చెల్లెల్నే ఇబ్బంది పెట్టి తెలంగాణ తరిమేసినటువంటి వాడు, సొంత తల్లికి ఉన్నటువంటి పదవిని తీసేసినటువంటి వాడు, మరి శ్రీరెడ్డి లాంటి కులదేవతలకి పదవి ఇస్తాడని డబ్బు ఇస్తాడని ఏ రకంగా ఆశించింది? గతంలో కూడా రోజా గారి గురించి, విడదల రజనీ గారి గురించి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు విడదల రజనీ గారు, విడదల రజనీ గారి గురించి కూడా శ్రీరెడ్డి ఇష్టం వచ్చినట్టు కారుకూతలు కూసింది. అంటే శ్రీరెడ్డికి పదవి లేదు కాబట్టి, శ్రీరెడ్డికి డబ్బులు లేదు కాబట్టి చివరికి వైసీపీలో ఉన్నటువంటి మంత్రుల్ని, శాసనసభ్యులను కూడా తిట్టేటువంటి పరిస్థితి. ఏకంగా వైసీపీలో ఉన్నటువంటి ఒక మంత్రి, కీలక నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలను కూడా కలిసి
మాకింకా డబ్బులు రావట్లేదంటే కనీసం మేము ఆ వీడియో చేయడానికి చేసి ఇంకొక ఫోన్ కొనియమన్నా కొనియలేదని చెప్పి ఆడుస్తుంది. అంటే వైసీపీ ఇచ్చేటువంటి పేమెంట్ తగ్గింది కాబట్టి కారుకొత్తలకు వస్తూ ఉందా ఇప్పుడు వైసీపీ గురించి, లేదంటే ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పేమెంట్ పెంచలేదని చెప్పి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే నెల నెల ఇచ్చేటువంటి పేమెంట్ పోస్టుకి వీడియోకి ఇచ్చేటువంటి పేమెంట్ పెరిగితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వైసీపీని బ్లాక్మెయిల్ చేయడానికి ఈ రకంగా శ్రీరెడ్డి పనిచేస్తుందనుకోవాలా? అయినా శ్రీరెడ్డి వైసీపీ నాయకుల్ని తిడితే ఏమవుద్దో నీకు తెలుసా విషయం. ఎందుకంటే సొంత బాబాయిని, సొంత కుటుంబ సభ్యులు, సొంత కుటుంబంలో సొంత ఇంట్లోనే వేసేసినటువంటి దౌర్భాగ్యం తెలిసినటువంటి వ్యక్తిగా నువ్వు డేర్ చేసి వైసీపీ వాళ్ళని తిడుతున్నావంటే వాళ్ళ బతుకులు నీ దగ్గరైనా ఉండాలి, లేదంటే నువ్వు బరితెగించేసైనా వాళ్ళ మీదకు పోతూ ఉండాలి. సరే, ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి చెల్లా శ్రీరెడ్డి గురించి ఎంత మాట్లాడుకున్నా అనవసరమైన టాపిక్. రాజకీయాల్లో ఇటువంటి పనికిమాలనందరినీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఎంకరేజ్ చేశాడు.